యాక్టివిక్స్ కొరకు నమస్కారము. నేను రంగా రెడ్డి సిద్ధు, కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికల్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఈస్ 20th వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. బ్లడ్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి హ్యూమన్ బీయింగ్, యాక్చువల్ మన మనుషులకు అందరికీ 7-8% ఇన్ ద బాడీలో బ్లడ్ ఉంటుంది. బ్లడ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన ఆర్గాన్స్ అన్నీ కానీ కన్వే చేయడానికి కానీ, అవి వర్క్ చేయడానికి కానీ మనకి న్యూట్రియన్స్ అంటే దానికి ఫుడ్ అందడం కానీ, లేకుంటే బాడీ మెటబాలిజం వల్ల ఏమైతే జనరేట్ అవుతాయి వేస్ట్ ప్రొడక్ట్స్, అవి అక్కడ నుంచి క్లీర్ అవ్వడానికి కానీ సప్లై అన్నమాట. బ్లడ్ సప్లై ప్రతి ఒక్క ఆర్గాన్కి ఇంపార్టెంట్. సో బ్లడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన సైన్స్ ఎంత డెవలప్ అయినా, ఎంత అడ్వాన్స్ అయి ఉన్నా కానీ దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏమి ఇప్పుడు దాకా క్రియేట్ చేయలేదన్నమాట. అంటే బ్లడ్కి ఈక్వలెంట్ ప్రొడక్ట్స్ ఏమైనా మనం ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ. సో మనకి ఎప్పుడైనా బ్లడ్ నీడ్ ఉన్నప్పుడు కంపల్సరీ బ్లడ్డే ఇవ్వవలసి ఉంటుంది. మిగతా కెమికల్స్ ఏమి కానీ, అటువంటి ఈక్వలెంట్ సబ్స్టెన్సెస్ కానీ ఇప్పుడు వరకు ఏమి సైన్స్ ఇంకా క్రియేట్ చేయలేకపోతుంది. సో మనకి యూజువల్గా ఎప్పుడు అవసరం వస్తుంది బ్లడ్ అంటే, ఎగ్జాంపుల్ సడన్గా ఏమైనా పెద్ద యాక్సిడెంట్స్ అవుతాయి, మ్యాసివ్ బ్లడ్ లాస్ ఉంటుంది, సో వాళ్ళకి ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరం వస్తుంది. అలా కొన్ని కండిషన్స్, మ్యాలిగ్నెన్సీ అంటే ఏమైనా క్యాన్సర్ కండిషన్స్ కానివ్వండి, మనం ఇంకా డెంగ్యూలో చూస్తూ ఉంటాం ప్లేటెట్స్ తగ్గిపోయాయి వెంటనే ప్లేటెట్స్ ఎక్కించాలి అని, ఇలా చాలా కండిషన్స్లో మనకి బ్లడ్ కానీ దాని ప్రొడక్ట్స్ కానీ వెంటనే అవసరం వస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్లో మనం అవి డెఫిషిట్ ఉండడం వల్ల, అంటే బ్లడ్ అందకపోవడం వల్ల పేషెంట్స్ చనిపోవడం చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ తన బాడీలో అవి ప్రొడక్ట్స్ ఉండడం వల్ల మనకి హెల్తీగా ఉన్న ప్రతి హ్యూమన్ బీయింగ్ బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్లడ్ డొనేట్ చేస్తామన్నా కానీ కన్సర్న్డ్ లైసెన్స్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి బ్లడ్ బ్యాంక్స్, ఫ్రీగా ఎవరు తీసుకోదన్నమాట. మనం హెల్తీగా ఉన్నామా, మనం డొనేట్ చేసే దానికి ఫిట్గా ఉన్నాం లేదా చెక్ చేసి మన దగ్గర నుంచి బ్లడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. కొన్ని కంట్రీస్ని బట్టి కొన్ని స్టాండర్డ్స్ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట. సో ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయాలంటే మినిమం 50 kgs వెయిట్ ఉండాలి, 45-50 kgs వెయిట్ ఉండాలి. వాళ్ళ హీమోగ్లోబిన్ కూడా 12 ఎక్కువగా ఉండాలి. మనం తక్కువగా ఉండి చాలామంది ఏం అడుగుతారంటే, సరే నేను బ్లడ్ ఇవ్వడం వల్ల వీక్ అయిపోతానా, నాకు చాలా బ్లడ్ తక్కువగా ఉంది, నేను బ్లడ్ ఇవ్వచ్చా. సో ఇటువంటి అపోహలు ఏమి అవసరం లేదండి. మనం వెళ్ళి బ్లడ్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఫిట్గా ఉన్నామా లేదా, మన దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవచ్చా లేదా అని బ్లడ్ బ్యాంక్ వాళ్ళు చెక్ చేసి మనం ఫిట్గా ఉన్నామా అంటేనే మన దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటారు. మెయిన్గా బ్లడ్ ఇవ్వడం వల్ల మనకేంటి సార్ లాభం? ఒకటి, మనం ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాం. సో వాళ్ళ జీవితాలను, వాళ్ళ లైఫ్ మనం సేవ్ చేస్తున్నాం, అదొకటి హ్యాపీనెస్ ఉంటుంది. అలా కాకుండా మనకేం బెనిఫిట్స్ ఉంటాయంటే, మనం ఫ్రీక్వెంట్గా బ్లడ్ ఇవ్వడం వల్ల మనకు కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, మనకు మామూలుగా వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ మనం ఫ్రీక్వెంట్గా బ్లడ్ ఇవ్వడం వల్ల మన బ్లడ్ అనేది రీప్లేస్ అయ్యి ఫ్రెష్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతుంది. దానివల్ల మనకు బీపీ కంట్రోల్ ఉంటుంది, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుంది మనం ఫ్రీక్వెంట్గా బ్లడ్ ఇవ్వడం వల్ల. అలాగే మనకు ఫ్రీక్వెంట్గా బ్లడ్ ఇవ్వడం వల్ల న్యూ సెల్స్ అనేటివి జనరేట్ అయ్యి మనకు లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ ఉంటాయి 3 నుంచి. ఈలోపు మనం కొత్తగా మన ఓల్డ్ సెల్స్ మనమే ఇవ్వడం వల్ల బాడీ డీటాక్స్ఫై అవుతుంది. దానివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి ఫ్రీక్వెంట్గా బ్లడ్ ఇవ్వడం వల్ల. అలాగే మన మిగతా ఆర్గన్స్ పైన కానీ ప్రెజర్ తగ్గడం కానీ, లివర్ మెటబాలిజం కానీ, హార్ట్కి కానీ ఫ్రీక్వెంట్గా బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో మనం ఇందాక అనుకున్నట్టు ఏజ్ కూడా ఉంటుంది క్రైటీరియా. చిన్నపిల్లల నుంచి బ్లడ్ తీసుకోవాలన్నమాట. మనం బ్లడ్ డొనేట్ చేయాలంటే మినిమం 15 ఏజ్ ఉండాలి, 50 kgs వెయిట్ ఉండాలి, హెల్తీగా ఉండాలి. అలాగే మనకు కూడా మనం బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయనేవి చెక్ చేస్తారన్నమాట. అంటే కొన్ని ట్రాన్స్ఫ్యూజన్ వల్ల మనకు స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఉంటాయి, ఇటువంటి మనకి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేయడం కానీ, హెపటైటిస్ కానీ, మన బ్లడ్ ఎంత ఉంటుందో మనము తెలుసుకోవచ్చు, మన బ్లడ్ గ్రూప్ ఏంటో మనము తెలుసుకోవచ్చు. సో ఈవెంట్ కూడా మనకు బెనిఫిట్స్ అన్నమాట. సో బ్లడ్ ఇవ్వడం వల్ల నాకేమైనా ఇబ్బంది ఉంటుందా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఆ టైంలో బ్లడ్ ఇవ్వడం వల్ల కొంచెంసేపు మనకు డిజినెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక పాయింట్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం వీక్నెస్గా ఉండడం కానీ, గిడ్డినెస్ కానీ ఉండడం ఉంటుంది. అది మనకు షార్ట్ టైం అనమాట, కొంచెం సేపు. అది కూడా మనం వెంటనే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల కానీ, ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం వల్ల వెంటనే నార్మల్ అయిపోతాము. సో ఏదైనా కానీ బ్లడ్ ఇచ్చిన రోజు హెవీ వర్క్ ఏమైనా ఉంటే అవి చేయకుండా, స్పోర్ట్స్ పర్సన్ కానీ ఇంకేమైనా బిజీ షెడ్యూల్ ఉండేవాళ్ళు కానీ బ్లడ్ డొనేట్ చేసిన టైంలో వెంటనే వాటిలో పార్టిసిపేట్ చేయకుండా మనం ఫ్లూయిడ్ ఎక్కువగా తీసుకొని రెస్ట్ తీసుకుంటే వెంటనే మనం నార్మల్ అయిపోతాము. అలాగే బ్లడ్ మనకు ఎన్నిసార్లు ఇవ్వచ్చు సార్, నేను చాలాసార్లు ఇస్తుంటాను అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం అయితే మామూలుగా మేల్స్ అయితే ఎవరి 3 కోసం బ్లడ్ ఇవ్వచ్చు, అలాగే ఫీమేల్స్ అయితే 3-4 కోసం బ్లడ్ డొనేట్ చేయొచ్చు వాళ్ళ కండిషన్ చూసుకొని. అలాగే ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం బ్లడ్ ఇవ్వకుండా ప్లేట్లెట్స్ అవసరము, మనం ఎక్కువగా డెంగ్యూ సీజన్లో చూస్తూ ఉంటాం. ఇటువంటి వాళ్ళు ప్లేట్లెట్స్ ఓన్లీ ఇచ్చే వాళ్ళు అయితే వీక్లీ ట్వైస్ కూడా మనం ప్లేట్లెట్స్ డొనేట్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీగా ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి, నేను ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది,
సో ఎన్నిసార్లకు ఒకసారి ఇవ్వచ్చు. సో ఇదైతే 3 మంత్స్కి అలా ఏం పని లేదు, వీక్లీ ట్వైస్ కూడా ప్లేట్లెట్స్ మనం డొనేట్ చేసుకోవచ్చు. సో ఈ బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం అదే అడ్మెంట్ డిస్కస్. యాక్చువల్లీ ప్లేట్లెట్స్ బ్లడ్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓన్లీ బ్లడ్ అంటే హోల్ బ్లడ్ అనేవి మనకు ఆర్బీసీ కానీ డబ్ల్యూబీసీ కానీ లేకపోతే దాని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఆల్బ్యూమిన్ కానీ ఇలా ఎగ్జాక్ట్ కాంపోజిషన్ మనం క్రియేట్ చేయలేకపోతున్నాం ఈవెన్ సైన్స్ డెవలప్ అయినా కానీ. సో మనకు పేషెంట్ కండిషన్స్ బట్టి రకరకాల డిసీజెస్ ఉంటాయి. క్రానిక్ అనిమియా, అక్యూట్ అనిమియా, బ్లడ్ లాస్ వల్ల కానీ కానీ కొన్ని మ్యాలిగ్నెన్సీ కండిషన్స్ కానీ వీళ్ళందరికీ బ్లడ్ అవసరం ఉంటుంది. సో బ్లడ్ మనకు హెల్తీగా ఉన్నప్పుడు బ్లడ్ డొనేట్ చేసినా ఒక హ్యాబీగా తయారు చేసుకొని బ్లడ్ చాలామంది కొంతమంది అది ఒక బిజినెస్ లాగా చేసే వాళ్ళు ఉన్నారు డొనేట్ చేయడం మనీ కోసం. ఇవి ఎంకరేజ్ చేయకుండా వాళ్ళ హెల్త్ కోసము అండ్ నీడ్ పర్పస్ కోసమే ఎంకరేజ్ చేయవలసి ఉంటుంది. సో ఇలా బ్లడ్ డొనేట్ చేయడం అనేవి కొన్ని క్రైటీరియాలుగా ఉంటాయి, గైడ్ లైన్స్. అవి మనకి కన్సర్న్డ్ బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర మనం కాంటాక్ట్ చేసుకొని మనకి ఏమైనా బ్లడ్ డొనేట్ చేయాలన్నమాట అపాయింట్మెంట్ తీసుకొని మన పై వాళ్ళకి గైడ్ లైన్స్ ఫిట్ అవుతున్నాము, మనం హెల్తీగా ఉన్నామని మన బ్లడ్ చెక్ చేశాక మన బ్లడ్ గ్రూప్ ఏంటి ఇవన్నీ వాళ్ళు తీసుకున్నాక బ్లడ్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్లడ్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ మనకి 10 to 15 మినిట్స్, 5 to 10 మినిట్స్ వరకు మనం తీసుకున్న ప్రొడక్ట్స్ని బట్టి వాళ్ళకి టైం పడుతుంది అన్నమాట. చాలామందికి బ్లడ్ తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి ఇబ్బందులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే కొంతమందికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడం వల్ల వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనం బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి చాలా డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి అన్నమాట. మనం ఇచ్చే బ్లడ్ను వాష్ చేయడం వల్ల వాళ్ళకి ఆటోఇమ్యూన్ కాజెస్ వల్ల వచ్చే వాటిని తీసివేసి ఫిల్టర్ చేసి మిగతా బ్లడ్ ఎక్కించవలసి వస్తుంది. కొంతమందికి మనం బ్లడ్ తీయాల్సి వాళ్ళ ట్రీట్మెంట్ లాగానే వాళ్ళని బ్లడ్ లెట్టింగ్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ పాలిసైథెమియా, వాళ్ళకి హీమోగ్లోబిన్ లెవెల్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువ చూపిస్తూ ఉంటుంది బాడీలో. అటువంటి వాళ్ళ బ్లడ్ మిగతా వాళ్ళకి యూజ్ అవ్వకపోయినా కానీ వాళ్ళని బ్లడ్ తీయడం వల్ల వాళ్ళకి అది లైఫ్ సేవింగ్ అవుతుంది. ఇటువంటి కండిషన్స్లో కూడా వాళ్ళు ఫ్రీక్వెంట్గా బ్లడ్ తీయవలసి వస్తుంది. ఇది బ్లడ్ లెట్టింగ్ ప్రోగ్రామ్ అంటారు. మెయిన్గా బ్లడ్ డొనేషన్ వల్ల మనకి ఎక్కువగా బెనిఫిట్ ఏంటంటే బ్లడ్ అందులో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. మనం ఈ ఫ్రీక్వెంట్గా ఇవ్వడం వల్ల కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి కామన్గా కాకపోయినా మనకి ఇయర్లీ రెగ్యులర్గా చాలామంది బ్లడ్ డొనర్స్ ఉంటారు. అటువంటి వాళ్ళకి వాళ్ళ బాడీలో ఐరన్ కాన్సన్ట్రేషన్ చెక్ చేయడం వల్ల వాళ్ళకి నిజంగానే అడ్వకేట్గా ఉందంటే మళ్ళీ మనం వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి డెఫిషియన్సీ ఉందంటే వాళ్ళని ఇప్పుడు కాకుండా కొంత టైం తర్వాత వాళ్ళకి కావాల్సిన మినరల్స్ ఇవి ఐరన్ ప్రోడక్ట్స్ ఇచ్చేసి వాళ్ళు అడిక్యుయేట్ అయ్యాక వాళ్ళ నుంచి మనం బ్లడ్ తీసుకోవచ్చు. ఇలా బ్లడ్ డొనేషన్ వల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఏముంటుంది అంటే చాలామంది చాలా విని ఉంటాం థలసిమియా అని కానీ సికిల్ సెల్ అనిమియా కానీ చాలామంది పిల్లలు పుట్టడంలోనే చాలా తక్కువ హిమోగ్లోబిన్ ఉంటుంది, హిమోగ్లోబిన్ డిజార్డర్స్ అటువంటివి. వాళ్ళ చాలామంది పేషెంట్స్కి ఫ్రీక్వెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం వస్తూ ఉంటుంది. మనము డొనేట్ చేయడం వల్ల అటువంటి వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతూ ఉంటుంది. సో కొంతమందికి బ్లడ్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వాళ్ళు ఎంకరేజ్ తీసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్గా కొన్ని డిసీజెస్ లైక్ హెచ్ఐవి ఉన్న వాళ్ళు కానీ లేకుంటే రీసెంట్గా ఏమైనా ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ రీసెంట్గా వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ వీళ్ళు ఇవ్వకూడదు. ఇప్పుడున్న కండిషన్స్లో మనకు ఎప్పుడు ఎండమిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, అంటే రీసెంట్గా ఫీవర్ వచ్చినా కానీ వాళ్ళకి ఏమైనా గుండె జబ్బులు, లంగ్ డిసీజెస్, ఆస్తమా ఇటువంటి వాళ్ళు కూడా ఇవ్వకూడదు. అలాగే యంగ్ పీపుల్స్ లెస్ దాన్ 15 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇవ్వకూడదు. ఏజ్ అప్పర్ లిమిట్ లేదు, బట్ కొన్ని కంట్రీస్లో 65 ఇయర్స్ అబవ్ ఉండేవాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వకూడదు. మనం ఎన్నిసార్లు ఇవ్వచ్చు అనుకుంటే 3 మంత్స్ కోసం బ్లడ్ డొనేషన్ చేసుకోవచ్చు హెల్తీగా ఉండేవాళ్ళు. ఇంకా బ్లడ్ డొనేషన్ అప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి, సో ముందు రోజు మనం హెల్తీ డైట్ తీసుకోవడం కానీ రీసెంట్గా వాళ్ళు ఎటువంటి వ్యాక్సిన్ వేయించుకోకుండా రీసెంట్గా ఏమీ ఫీవర్ లేకుండా ఉండేవాళ్ళు బ్లడ్ డొనేట్ చేసుకోవచ్చు. డొనేట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 డే వరకు రెస్ట్ తీసుకొని ప్లెంటీగా లిక్విడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. మామూలుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల మనకి ఏమైనా డిసీజెస్ వస్తాయా, సో అవన్నీ మనం బ్లడ్ బ్యాంక్ వాళ్ళు స్క్రీన్ చేస్తారు. యూజువల్గా మనకు స్క్రీన్ చేసేట్టు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి అండ్ మలేరియా డిసీజెస్ అండ్ ఇప్పుడు రీసెంట్ ఎండమిక్ ఏమైనా డిసీజెస్ ప్రివలెంట్గా ఉంటే అవి కూడా స్క్రీన్ చేసి ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మన కోవిడ్ టైంలో కూడా కోవిడ్ స్క్రీన్ చేయాల్సి వచ్చింది డొనేషన్ చేసుకునేటప్పుడు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల ఏమైనా డిసీజెస్ వస్తాయా అంటే మనం కరెక్ట్గా స్క్రీన్ చేయకపోయినా కానీ కానీ లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంక్స్ వల్ల కానీ వాళ్ళు ట్రాన్స్ఫ్యూజన్ అప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకోవడం వల్ల కూడా డిసీజెస్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల. అలాగే మనకు ఏ గ్రూప్ వాళ్ళైనా ఎవరికైనా ట్రాన్స్ఫ్యూజన్ చేయొచ్చా అనేవి అది బ్లడ్ బ్యాంక్ చెక్ చేసి వాళ్ళ కంపాటిబిలిటీ చెక్ చేసుకుంటుంది. మనం కామన్గా తెలిసిన బ్లడ్ గ్రూప్స్ ఏబిఏబిఓ, దీంట్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటాయి. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది ఎవరికైనా మనము డొనేట్ చేసుకోవచ్చు. ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండేవాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్ అయినా రిసీవ్ చేసుకోవచ్చు. ఇవి వాళ్ళకి రియాక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇంకా మనకు తెలియని చాలా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉండడం వల్ల కొంతమందికి బ్లడ్ ఎక్కడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే రియాక్షన్స్ అవ్వడం కానీ వెంటనే.
సో ఇవి మనకి ఏ బ్లడ్ గ్రూప్ మన బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయడం వల్ల మన బ్లడ్ మనమే తీసుకోవచ్చు అనేవి కొన్ని కండిషన్స్లో ఆటోలాగ్స్ అటువంటి ట్రాన్స్ఫ్యూజన్స్ ఉంటాయి. అవి డిఫరెంట్ కండిషన్స్. ఇవి మనకు కామన్ బ్లడ్ గ్రూప్ బ్లడ్ డొనేషన్ ఎంకరేజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు అడిక్వేట్ మనం ఇప్పుడు మనం గైడ్ లైన్స్ ప్రకారం కానీ డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా ప్రకారం కానీ ఎవ్రీ సెకండ్ ఓకే మనం ఒకసారి ఒక పేషెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. సో మనకి నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్లడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అలా డొనేట్ చేయకపోవడం వల్ల మనకు రేపు మన ఫ్యామిలీస్లో కూడా ఏమైనా యాక్సిడెంట్ అయినా మన ఫ్యామిలీస్లో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ బ్లడ్ అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు అది చాలా ప్రాబ్లంగా వాళ్ళ లైఫ్ సేవ్ చేయలేకపోతున్నాం. సో బ్లడ్ డొనేషన్ అనేది ఎంకరేజ్ చేయడం వల్ల మనం చాలామంది లైఫ్ సేవ్ చేయగలుగుతున్నాం. సో మనకు బ్లడ్ ఎవరికి ఎక్కువ అవసరం ఉంటుందని మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. మెయిన్గా యాక్సిడెంట్ అయినప్పుడు మేజర్ ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ లేకుంటే ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ ఎక్కువగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కామన్ అనమాట. చాలా ఎమర్జెన్సీ ఆ టైంలో మనకు బ్లడ్ అందుబాటు లేక చనిపోయిన కేసులు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం రొటీన్గా. అటువంటి కండిషన్స్లో చాలా ఎక్కువ అవసరం ఉంటుంది మ్యాసివ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. ఒక్కొక్క పేషెంట్ ఎగ్జాంపుల్ ఒక మేజర్ బ్రోన్ కాలి ఎముక కానీ ఫ్రాక్చర్ అయిందంటే మినిమం 3 to 4 liters బ్లడ్ లాస్ అవుతుంది. అలాగే హెడ్ ఇంజరీస్ కానీ వీటిల్లో ఒక్కొక్క పేషెంట్కి మినిమం మనం 4 to 5 liters బ్లడ్ ఎక్కించవలసి వస్తుంది. 4 to 5 packets అటువంటి అంత మ్యాసివ్ యాక్సిడెంట్స్ రోడ్ ట్రాఫిక్ బస్సు యాక్సిడెంట్స్ ఇటువంటి వాటిలో ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ మనము వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ అడిక్యుయేట్గా బ్లడ్ బ్యాంకులలో బ్లడ్ ఉండడం లేదు. సో హెల్తీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రొటీన్గా అట్లీస్ట్ 3 months లేకుంటే ఇయర్లీ వన్స్ కానీ వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు మోటివ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇలా చెప్పి డొనేట్ చేయడం వల్ల రేపు మన ఫ్యామిలీస్ అట్లా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా హెల్ప్ అవుతుంది. సో ఇది మనం ఒకటి కామన్గా పెట్టుకొని ప్రతి ఇయర్ మనం అట్లీస్ట్ 2 or 3 times బ్లడ్ డొనేట్ చేయాలి అని మోటివ్ తీసుకొని మన ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని మోటివ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలా యాక్సిడెంట్స్ అని కాకుండా చాలామంది పిల్లలు కానీ బై బర్త్ అనిమియా డిసీజెస్ ఉంటాయి, క్రానిక్ అనిమియా డిసీజెస్ కానీ హిమోగ్లోబిన్ డిజార్డర్స్ కానీ థాలసీమియా అని చెప్పి చాలామందికి బ్లడ్ ఎక్కించిన ఒక 2 to 3 months ఉంటుంది. మళ్ళీ అది ఇంటర్నల్గా హిమోలైసిస్ అయిపోవడం వల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వెంటనే మళ్ళీ అనిమిక్ అయిపోతూ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్ మెడికల్ కండిషన్స్ కానీ లేకుంటే ఏమైనా సర్జరీస్ ఉంటాయి, మేజర్ సర్జరీస్ మనకి ఏమైనా గట్ సర్జరీస్ కానివ్వండి మిగతా సర్జరీస్ కానివ్వండి వీళ్ళకి కూడా మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం వస్తుంది. ఇంకా కొంతమంది కిడ్నీ పేషెంట్స్ వీళ్ళకి బ్లడ్ అనేది మెయిన్గా మనం ప్రొడక్షన్ అనేది ప్రాబ్లం ఉంటుంది బోన్లో, లైక్ మ్యాలిగ్నెన్సీ కండిషన్స్ కానీ ప్యాన్సైటోపెనియా కండిషన్స్ వీళ్ళందరికీ కూడా బ్లడ్ అవసరం వస్తుంది. సో ఇలా బ్లడ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనం డొనేట్ చేయడం వల్ల వాళ్ళందరికీ మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో మనం బ్లడ్ హోల్ బ్లడ్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క పేషెంట్కి మనం ఇప్పుడు దాకా హిమోగ్లోబిన్ తక్కువ ఉండే అనిమియా గురించి మాట్లాడుకున్నాము బ్లడ్ లాస్ వల్ల. అట్లా కాకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయి, క్లాటింగ్ ప్యాటర్న్స్ అని బ్లడ్లో ప్రొడక్ట్స్ అలాగే ప్లేట్లెట్స్ తక్కువ ఉండడం వల్ల. సో మనం కానీ ఒక ప్యాక్ సెల్ డొనేట్ చేసామంటే అది ఓన్లీ బ్లడ్ తక్కువ ఉండే పేషెంట్కి కాకుండా ప్లేట్లెట్స్ తక్కువ ఉండే వాళ్ళకి కానీ, ఎగ్జాంపుల్ డెంగ్యూ గురించి మనం అనుకున్నాం చాలామంది ప్లేట్లెట్స్ తక్కువైపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి చనిపోయే వాళ్ళు ఉన్నారు. సో మనం ఇచ్చే బ్లడ్లో ఆ బ్లడ్ ప్రొడక్ట్స్ ప్లేట్లెట్స్ ఉంటాయి చాలామంది. అలాగే క్లాటింగ్ ప్యాటర్న్స్ అంటారు, వాళ్ళకి బ్లడ్ సరిగ్గా క్లాట్ అవ్వదు ఎందుకంటే వాళ్ళకి జెంటిక్గా క్లాటింగ్ ప్యాటర్న్స్ తక్కువ ఉండడం వల్ల. సో మనం ఇచ్చే బ్లడ్గా అలా డివైడ్ చేసి ఎఫెసిస్ మెకానిజం ద్వారా ప్లేట్లెట్స్ కానీ క్లాటింగ్ ప్యాటర్న్స్ కానీ లేకుంటే ఫ్రెస్ఫ్రోజన్ ప్లాస్మా కానీ ఈ ఆల్బమిన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా మనం డివైడ్ చేసి ఆ బ్లడ్ ప్రొడక్ట్స్ని అందరికీ యూజ్ అవుతుంది. సో ఒక ప్యాక్ బ్లడ్ సెల్స్ ఇవ్వడం వల్ల దాంట్లో అడ్యుకేట్ సెల్స్ ప్లేట్లెట్స్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అవసరం ఉన్న వాళ్ళకి, క్లాటింగ్ ప్యాటర్న్స్ ఇవ్వవచ్చు, అలాగే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆల్బమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఒక ప్యాక్ సెల్ మన హోల్ బ్లడ్ ఇవ్వడం వల్ల. సో దిస్ ఈజ్ ద 20 years అవుతుంది మనకి బ్లడ్ డొనేట్ ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే 20 years ఆఫ్ బ్లడ్ డొనేటింగ్ థ్యాంక్ యూ గివర్స్. సో ఇది ఎంకరేజ్ చేస్తామంట బ్లడ్ డొనేషన్ని. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఇవ్వడమే కాకుండా మన మిగతా వాళ్ళకి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ బ్లడ్ డొనేషన్ అనేది ఎంకరేజ్ చేసి మోటివేట్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం మిగతా ఎంత సైన్స్ డెవలప్ అయినా కానీ దాన్ని రీప్లేస్ చేయలేకపోతున్నాం. బ్లడ్ లాగా మనం ఒక ఫ్లూయిడ్ క్రియేట్ చేయడం కానీ జనరేట్ చేయడం కానీ అంతే కన్సిస్టెన్సీతో మనకు దాంట్లో ఉండే ఎలిమెంట్స్ కానీ మిక్సింగ్ ప్రొడక్ట్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్గా చేయడం చాలా కష్టం అవుతుంది. సో మనం ఇచ్చే బ్లడ్ చాలామంది లైఫ్ సేవ్ చేస్తూ ఉంటుంది. మనకు ఇంకా చాలా అపోహలు అనమాట బ్లడ్ ఇవ్వడం వల్ల నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందని. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు బెనిఫిట్స్ ఉంటాయి కానీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మనకి ఏమైనా ప్రాబ్లం అనిపించినా కొంచెం సేపు ఒక మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కొంచెం వీక్నెస్గా ఉండి గిడ్డీనెస్ అది కూడా మ్యాక్సిమం 1 to 2 hours ఉంటుంది. ఆ టైం మనం పడుకొని హెడ్ డౌన్లో ఉంచుకొని లెగ్స్ అప్ చేసి పడుకొని కొంచెం వాటర్ రీప్లేస్మెంట్ ఏదైనా కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి కొంచెం తీసుకోవడం వల్ల అది వెంటనే మనకు నార్మల్ అయిపోతుంది. సో దానికోసం మనం భయపడి బ్లడ్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది లైఫ్స్ మనం సేవ్ చేయలేకపోతున్నాము.
సో మనకు కానీ ఎవరికైనా కానీ మనం డ్యూటీ టీమ్ లైఫ్లో ఎప్పుడో ఒకసారి చూస్తాం, ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ లేకుంటే ఏమైనా సర్జరీస్ అవసరం వచ్చి ఆపరేషన్ చేయించుకోవాల్సిన వాళ్ళ ఆ టైంలో కానీ మనకి అప్పుడు బ్లడ్ అవసరం వచ్చి బ్లడ్ మనకు అందక చాలా ఇబ్బంది పడే సందర్భాలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క లైఫ్ టైంలో చూసే ఉంటారు. సో అటువంటి ప్రాబ్లం మనకు కానీ ఎవరికి రాకుండా ఉండాలంటే మనం హెల్తీగా ఉన్నప్పుడు మనం బ్లడ్ డొనేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇందాక మనం అనుకున్నట్టు మనకు కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే మనకు ఉన్న బాడీలో కొత్త సెల్స్ ప్రొడక్ట్ అవ్వడం వల్ల ఈ పాత సెల్స్ రిప్లీట్ అయిపోయి కొత్త సెల్స్ వస్తాయి. అది మనకి హార్ట్ మీద పడ్డాన్ని తగ్గిస్తుంది, మనిషికి బీపీ కూడా కంట్రోల్ అవుతుంది మనం ఫ్రీక్వెంట్గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల. దానివల్ల హార్ట్ మీద స్ట్రెయిన్ తగ్గడం కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ అవడం కానీ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల న్యూ సెల్స్ అవడం వల్ల బ్లడ్ రిలేటెడ్ మ్యాలిగ్నెన్సీ కండిషన్స్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ కానీ అవి వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది మనం కంపల్సరీగా మోటివేట్గా తీసుకొని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ని ఎంకరేజ్ చేయవలసి ఉంటుంది. ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇంకా మిగతా అడ్వాంటేజెస్ మాకు తెలియదు, మేము ఇవ్వాలనుకుంటున్నాము ఏంటి ప్రొసీజరు అనేవి మనకు కన్సర్న్డ్ లోకల్ అథారిటీ కానీ ఆఫీసర్స్ కానీ ఫోన్ చేయాలి. లేకుంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటుంది బ్లడ్ డొనేషన్ గురించి మనం చెక్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మనం వెళ్ళి వాళ్ళని కలవచ్చు. కాకపోతే ఏ ఏజ్ వాళ్ళు ఇవ్వాలనేది ఒక డౌట్. కంపల్సరీ ఏజ్ 15 ఇయర్స్ అబవ్ వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటారు. అలాగే వెయిట్ కూడా మినిమం 45, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క గైడ్ లైన్స్ ఉంటాయి. మన ఇండియాలో 45 కేజీస్ అబవ్ ఉండే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసుకోవచ్చు. ఎందుకు వెయిట్ లిమిటేషన్స్ అదంటే మనం ఇందాక అనుకున్నట్టు 7-8% అనేది హ్యూమన్ బాడీలో బ్లడ్ ఉంటుంది. సో 40 కేజీస్ కంటే తక్కువ ఉండే వాళ్ళ దగ్గర ఆల్రెడీ బ్లడ్ కొంచెం తక్కువగానే ఉంటుంది 3 లీటర్స్ అనమాట. వాళ్ళు మళ్ళీ 1 ప్యాక్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కొంచెం సింప్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం బ్లడ్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఏంటి నేను ఫిట్ అవుతలేదని మనకు మనం ఆలోచించుకొని స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉన్నా కానీ మనం వెళ్ళడం వల్ల అక్కడ తీసుకుండే వాళ్ళు చెక్ చేసి మనం ఫిట్గా ఉన్నాము, మన దగ్గర అడిక్వేట్గా హిమోగ్లోబిన్ ఉంది, మనం ట్రాన్స్ఫ్యూజన్కి బెనిఫిట్గా ఓకే, దానివల్ల మనకి ఏమి ఎఫెక్ట్ ఉండదు అని వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే మన దగ్గర బ్లడ్ తీసుకుంటారు. అలాగే మనకి ఎప్పుడైనా బ్లడ్ చెక్ చేయించుకోవాలి, నాకు ఏమైనా బ్లడ్ ఎంత ఉంటుంది, ఏమైనా డిసీజెస్ ఉన్నాయా అన్నప్పుడు కూడా మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళే ఫ్రీగా స్క్రీన్ చేస్తారు మనకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయా, మనకి హెచ్బి ఎంత ఉందో అని. అది కూడా మనకు అడ్వాంటేజ్ అనమాట బ్లడ్ డొనేట్ చేయడం వల్ల. సో ఇలా బ్లడ్ డొనేషన్ అనేది చాలామందికి నీడ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ లైఫ్ సేవ్ చేయడం వల్ల ఒక ప్రతి ఒక్కరు కూడా ఒకదాన్ని బ్లడ్ క్యాంపెయిన్గా స్టార్ట్ చేసుకొని అకేషన్స్ మీ ఇష్టం అది మీద ఏమైనా పెట్టుకోవచ్చు అండి. మన బర్త్డేస్ అప్పుడు కానీ లేకుంటే మనకి చాలామంది హీరో ఫ్యాన్స్ కానీ లేకుంటే పొలిటీషియన్స్ బర్త్డేస్ కానీ ఈ క్యాంపెయిన్స్ జరుగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా ఉండి మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఇలా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలామంది లైఫ్ సేవ్ చేస్తూ ఉంటాము. అలాగే మనకు అభిమానం ఉన్న హీరో గురించి వాళ్ళకు కూడా పాజిటివ్గా కానీ మనకు చాలా బ్లడ్ బ్యాంకులు చూస్తూనే ఉన్నాం, ఒక సినిమా వాళ్ళకు కానీ లేకపోతే పొలిటీషియన్స్ నేమ్ కానీ క్యాంపెయిన్స్ పెట్టుకోవడం వల్ల అది మనం దానికి అతీతంగా అంటే నేను పలానా హీరో ఒక ఫ్యాన్ కాదు కదా నేను ఎందుకు ఇవ్వాలి లేకుంటే పలానా వాళ్ళు నాకు అటువంటివి కాకుండా ఇది ప్రతి ఒక్కరికి లైఫ్ సేవింగ్ అనమాట. సో మీ దగ్గరలో క్యాంపెయిన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ మీరు రీసెంట్గా ఇవ్వకుంటే వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్, చాలామంది లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి క్యాంపెయిన్స్ అకేషనల్గా ఇయర్లీకి అట్లీస్ట్ ఒక 5-6 జరుగుతూనే ఉంటాయి. హీరో బర్త్డేస్ కానివ్వండి లేకుంటే నేషనల్ హాలిడేస్ అప్పుడు కానివ్వండి, గాంధీ జయంతి అప్పుడు కానివ్వండి, ఇటువంటి లేదా మీ బర్త్డే అప్పుడు లేకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళ బర్త్డేస్ అప్పుడు కానీ డొనేట్ చేయడం అనేది ఒకటి పాజిటివ్ పెట్టుకోవడం వల్ల చాలామందికి బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు బ్లడ్ డొనేట్ చేయండి, మీ వాళ్ళ దగ్గర నుంచి మీ తెలిసిన వాళ్ళ నుంచి కూడా ఎంకరేజ్ చేయండి. మీకు ఎటువంటి అపోహలు ఉన్నా కానీ వాటిని క్లియర్ చేసుకొని ఏమైనా లేకుంటే కన్సర్న్ మీకు తెలిసిన డాక్టర్స్ వాళ్ళని అడిగి నేను బ్లడ్ డొనేట్ చేయొచ్చా, నాకు ఈ ప్రాబ్లమ్స్ నేను కనుక్కొని లేకుంటే డైరెక్ట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళని కలిసి కూడా మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని నా మీకు మీద అనుకోండి నేను ఇవ్వకూడదేమో, నాకు బ్లడ్ తక్కువ ఉందేమో కానీ నాకు ఇవ్వాలనిపిస్తుంది అలా అని మీరు డ్రాప్ అవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు. మీకు నిజంగా బ్లడ్ డొనేట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కన్సర్న్ పర్సన్ కాంటాక్ట్ అవ్వడం బై ఫోన్ కానివ్వండి లేకుంటే మెయిల్ కానివ్వండి, వాళ్ళకి మెసేజ్ చేసి ఇలా ఉన్నాము లేక ఒక విలేజ్లో మేము మా విలేజ్ నుంచి బ్లడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము మేము అక్కడికి రాలేము అంటే కన్సర్న్ బ్లడ్ బ్యాంక్స్ నుంచి కానీ లేకుంటే ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళే మీకు అన్నీ అరేంజ్ చేసేసి మీ విలేజ్కి వచ్చి కూడా ఒక క్యాంపెయిన్ లాగా పెట్టి బ్లడ్ తీసుకునే వాళ్ళు చాలా గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో అటువంటిప్పుడు మీకు నిజంగా ఒక విలేజ్ నుంచి కానీ మాస్గా ఇలా మేము ఇంతమంది ఉన్నాము మేము అక్కడికి రాలేము మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారంటే కూడా దానికి అదేం చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఒక మెయిల్ చేసినా లేకుంటే ఒక కాల్ చేసినా కానీ మీకు ఏ టైంలో ఉంటారో అలా ఉన్నప్పుడు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి మీ దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసుకుంటారు. బ్లడ్ అనేది చాలామంది లైఫ్ సేవ్ చేస్తుంది. అది మనం ఇవ్వడం వల్ల కూడా మళ్ళీ మనకు లాస్ అంటూ ఏమి ఉండదు, మనకు వెంటనే జనరేట్ అవుతుంది. సో మనం ఫ్రీగా ఏదైనా కానీ మనకు బెనిఫిట్స్ ఉండి 10 మంది లైఫ్ సేవ్ చేస్తున్నా అనే ప్రోడక్ట్ ఒకటి బ్లడ్ ఒకటే. సో ఇది డొనేట్ చేయడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, చాలామంది లైఫ్స్ కూడా సేవ్ చేస్తూ ఉంటారు.
ఇటువంటి ఏమైనా మీరు అందా అనుకున్నప్పుడు విలేజెస్లో కానీ మాస్గా మీరు ఆర్గనైజ్ చేసుకుంటే మేము కూడా ఎంకరేజ్ చేస్తాం మా ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ లేకుంటే బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ గురించి కూడా వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. సో బ్లడ్ డొనేషన్ ఎంకరేజ్ చేయండి. బ్లడ్ డొనేషన్ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఏజ్ 15 అబవ్ ఉండేవాళ్ళు ఇవ్వచ్చు, వెయిట్ కూడా 40 నుంచి 50 కేజీ అబవ్ ఉండేవాళ్ళు, మనకి హీమోగ్లోబిన్ 12 పైన ఉండేవాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. మీరు డొనేట్ చేయాలనుకున్నప్పుడు మీకున్న కామన్ అపోహలు నాకేమైనా ప్రాబ్లం ఉంటుందని, బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళకి బెనిఫిట్సే కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బ్లడ్ రిసీవ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందని ఆలోచించినప్పుడు అవి స్క్రీన్ చేసే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో బ్లడ్ ప్రొడక్ట్స్ అనేవి ఎంత మనకు ఎంత డిజైన్స్ డెవలప్ అయినా కానీ ఆర్టిఫిషియల్గా మనం డెవలప్ చేయలేకపోతున్నాము. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు ఒక క్యాంపెయిన్ లాగా మాస్క్ మీద అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇన్స్టిట్యూట్స్ కానీ బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ వాళ్ళని వాళ్ళే మీ విలేజెస్కి వచ్చి మీకు అడ్వకేట్గా మంచి అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా సెట్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలామంది ఏంటి సార్ ఇచ్చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్త తీసుకుని అడిగే వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం బ్లడ్ తీసుకున్న తర్వాత మనకేమన్నా ఉంటే ఆ గిడ్డినెస్ ఒకటి, లేకుంటే ఆ ప్రిక్చేషన్ నుంచి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు వెంటనే అది క్లోజ్ అయిపోవడం వల్ల ఒక స్టిక్కర్ అంటించేస్తారు, అది వెంటనే రిమూవ్ చేయకండి. అట్లీస్ట్ ఒక 5 to 6 hours ఉంచుకోండి. నెక్స్ట్ మనకి అక్కడ కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అలా ఉంటుంది ఎక్మోసిస్ లాగా, అదేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దాని నుంచి మళ్ళీ నాకు బ్లీడ్ అవుతుంది అనేది, పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనేది అలా ఏమి ఉండదు. మనం మామూలుగా క్యాన్లా పెట్టుకుంటాం కదా, ఏమైనా హాస్పిటల్ అడ్మిషన్ అయినప్పుడు అంతే ఉంటుంది. అది ఇచ్చిన బ్లడ్ ఇచ్చిన తర్వాత మనం కొంచెం ఎక్కువగా హెవీగా వర్క్ చేయకుండా 1 day ఉంటే సరిపోతుంది. చాలామంది ఏమైనా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ బ్లడ్ ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు అటెండ్ అవ్వకుండా ఒక 5 to 6 hours రెస్ట్ తీసుకొని అడిక్వేట్గా ఫ్లూయిడ్స్ తీసుకోండి. మీ బాడీలో ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఎంతైతే ఫ్లూయిడ్ లాస్ అవుతుందో బ్లడ్ ఇవ్వడం వల్ల ఆ క్వాంటిటీ మనం ఫ్లూయిడ్స్ కానీ జ్యూసెస్ కానీ అవి తీసుకోవడం వల్ల ఆ రోజుకి మనం బాగుంటుంది. నెక్స్ట్ రోజు నుంచి మనకు ఆటోమేటిక్ మన బాడీలో బ్లడ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ న్యూ సెల్స్ వస్తాయి. మనకు ఆల్రెడీ ఏమైతే పాత సెల్స్ మనం ఇస్తున్నామో అవన్నీ రీప్లేస్ అయిపోయి బాడీకి కూడా ఒక డీటాక్స్ఫై, మనం ఎప్పుడైనా బయటకు వెళ్తే ఫేస్కి డీటాక్స్ఫికేషన్ ఎలా అప్లై చేస్తామో ఈ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కూడా బాడీ డీటాక్స్ఫై అవుతుంది. అంటే ఇప్పటి దాకా మన బాడీలో ఏమైనా వేస్ట్ ప్రొడక్ట్స్ అవి కూడా ఉన్నాడు అన్న అటువంటి రీసెల్స్ న్యూ సెల్స్ అవడం వల్ల చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది అండ్ హార్ట్ డిసీజెస్ కూడా మనకు కంట్రోల్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేట్ చేయండి. మీ సరౌండింగ్ పర్సన్స్ కానీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ మోటివేట్ చేయండి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల. రేపు మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి అనుకుని ఏమైనా జరిగి మనకు అవసరం కావచ్చు. సో బ్లడ్ అనేది ఇప్పటికి కూడా అవైలబిలిటీ ఉండడం వల్ల చాలామంది లైఫ్ సేవ్ చేస్తున్నాం. Please encourage blood donation. Thank you so much. Namaskar.